పంచాయతీ ఎన్నికల్లో వైఎస్పీ మద్దతుదారులను ఓడించాలని కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం కడప జిల్లా జమ్మలమడుగు ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వ తీర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయాలని, త్వరలోనే జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ నియామకం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి దీంట్లో అందరూ కూడా వైఎస్ పార్టీ మద్దతుదారులను ఓడిస్తే అది జగన్ రెడ్డి దృష్టికి పోయి ప్రజలు ఎందుకు నన్ను ఈ విధంగా చేశారని కొన్ని కొన్ని మార్చుకుంటాడనే ఆశతో అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాం. ఆయన అసలు మాకు ఎలాంటిది ఇది లేదు, మేము నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిపేదానికి సిద్ధమున్నాం. మాకు అసలు ప్రజల మద్దతు ఉంది. జగన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చాడు కాబట్టి మాకు 100% ధైర్యం ఉంది. పోటీ చేసిన ప్రతి చోట కూడా మేము గెలుస్తాము. తర్వాత ఇంకా ఒక స్టెప్ ముందుకు పోయి జమలమడుగు అనేది అంత ముందు ఫ్యాక్షన్ గడ్డ బాంబుల గడ్డగా పేరున్నది. నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉందని కూడా నిన్న చెప్పడం జరిగింది. తర్వాత ఆయన మాటలు అంటే ఇదే మాటలు మనం ఇప్పుడు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు వేదానికి గ్యాప్ ఉన్నప్పుడన్నా ఈయనన్న జగన్ రెడ్డి గారికైనా చెప్పాల్సింది. మనకు ప్రజల్లో బాగుంది, ఏమి దీనికి ఎందుకు ఇంత పోతానమని జగన్ రెడ్డి గారికి చెప్పినా కూడా ఇంకా బాగా సంతోషపడేవాళ్ళం. ఏదైనప్పటికీ సుధీర్ రెడ్డి గారి ఆ స్టేట్మెంట్ అయితే మేము 100% స్వాగతిస్తున్నాం. మా పార్టీ మద్దతుదారులకు అందరికీ కూడా ఏం చెప్తున్నామంటే మీరు ఎలక్షన్ సందర్భంగా ఏదన్నా చిన్న సమస్య ఎదురైనా కూడా తర్వాత సుధీర్ రెడ్డి కోళ్ళు